హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ ఎడ్డీ స్టోరీస్కి స్వాగతం అండి. ఇది ముదిరిపోయిన బీరకాయ అండి. ముదిరిపోయిన బీరకాయని మనం పడేయాల్సిన అవసరం లేదు, చట్నీ అయినా చేసుకోవచ్చు, పులిగూరలు అయినా చేసుకోవచ్చు అండి. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను, ధనియాలు, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పసుపు, ఆవాలు, తగినంత సాల్ట్ వేసుకుంటున్నానండి. మనం ఈ లాస్ట్ వీడియోలో చూపించాను కదా కొత్త కుండలు, మనం ఆయిల్ వేసి వన్ డే మొత్తం ఎండలో పెట్టాం కదా, ఇట్లా హీట్ చేయగానే చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. ఇట్లా బాగా హీట్ అయిన తర్వాత ఒక్కసారి మళ్ళీ రన్నింగ్ వాటర్ కింద ట్యాప్ కింద పెట్టి వాష్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద హీట్ చేసుకోవాలండి. అప్పుడు చూడండి ఆయిల్ మొత్తం కూడా కుండకి కిందలో వస్తుంది. ఆ హీట్ చేస్తేనే పైకి అనేది ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది కాబట్టి వాటర్ కింద పెట్టి వాష్ చేసుకొని తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకొని ఇంక డైరెక్ట్గా వంట చేసుకోవడమే అండి. చాలా టేస్టీగా ఉంటుంది మట్టి కుండలో, చాలా హెల్త్కి కూడా మంచిది. ఓకేనా, ఇది నేను ఒక్కదానే వీడియో తీస్తున్నాను కాబట్టి, చేత్తో తీస్తున్నాను కాబట్టి నేను స్కిప్ చేస్తూ వీడియో తీసానండి. ఓకేనా, చూడండి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులన్నీ చూపించాం కదా అవన్నీ యాడ్ చేసుకోవాలండి. మట్టి కుండలు మాత్రం ఒక్కసారి హీట్ అయితే చాలండి, అసలు 10 మినిట్స్లోనే కుక్ అయిపోతుందండి. ఏ కర్రీస్ అయినా అంత ఫాస్ట్గా ప్రిపేర్ చేసేయవచ్చు. ఇంకొకటి మట్టి కుండలు చూడండి, చేత్తో కింద మంట ఉన్నా కూడా కింద వరకే హీట్ ఉంటుందండి, పైన అసలు హీటే ఉండదు, నార్మల్ కుండలాగానే ఉంటుంది, గోరువెచ్చగా మనం పట్టుకునే అంత హీట్లోనే ఉంటుంది. చూడండి అది మట్టికున్న విశిష్టత. అదే మనం స్టీల్ పాత్ర కానీ అల్యూమినియం కానీ పట్టుకొని ఈ పాటికి బొబ్బలు వచ్చేసింటాయి, అసలు హీటే లేదండి. అది మట్టికున్న విశిష్టత, ప్రాముఖ్యత. కింద మాత్రం వేడిగా ఉందండి. ఓకేనా, గరిట పెట్టి ఓని మాత్రం తిప్పొద్దండి, ఎందుకంటే ఇది రాళ్ళ సట్టి కదా. కింద మనం స్టీల్ గరిటతో ఇట్లా కలబెట్టినప్పుడు రాళ్ళు అనేది పైకి వచ్చేస్తాయండి, స్మూత్గా హ్యాండిల్ చేసుకోండి. మనం స్టీల్ పాత్రలు చేసిన టక్ టక్ అని కొట్టినామంటే పగిలిపోతుంది కుండ. ఓకేనా, ఇది చూడండి నేను టమాటా ఒక్కటే తీసుకున్నాను, ఎందుకంటే టమాటా 120 రూపీస్ కాబట్టి ఒకటే వేస్తున్నాను. ఇక్కడ చింతపండు అయితే నేను వేయట్లేదు, స్కిప్ చేసేసాను. చింతపండు బదులు మ్యాంగో వేసానండి పుల్లదనం కోసము. ఓకేనా, చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ, ఒకసారి ట్రై చేయండి. ముదిరిపోయిన బీరకాయని మాత్రం పడేద్దండి. ఓకేనా, ఇట్లాంటి కర్రీ అయినా చేసుకోవచ్చు లేదా చట్నీ అయినా చేసుకోవచ్చు అండి. సంగట్లోకి సూపర్ కాంబినేషన్ ఈ 2 కర్రీస్. ఓకేనా అండి, చాలా టేస్ట్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతున్నండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఓకేనా, ఇప్పుడు లాస్ట్లో ఇంగువ యాడ్ చేస్తున్నానండి డైజెషన్ కోసము. ఇంగువ, కరివేపాకు మాత్రం ఫస్ట్లో వేసుకోవద్దు. కొన్ని కర్రీస్కి మాత్రమే పోపు పెట్టేటప్పుడు కరివేపాకు వేసుకుంటే అదొక ఫ్లేవరు, కొన్ని కర్రీస్కి మాత్రం లాస్ట్లో కరివేపాకు వేసుకుంటేనే మంచి ఫ్లేవరు, టేస్ట్ వస్తుందండి. ఓకేనా, కొత్తిమీర మాత్రం ఇందులో యాడ్ చేసుకోవద్దండి, టేస్ట్ మారిపోతుంది. ఓకేనా, చిన్న టిప్పు. వంట అయిన తర్వాత మట్టి పాత్రలు సోప్ పెట్టి లిక్విడ్ వేసి వాష్ చేయొద్దండి, రన్నింగ్ వాటర్ కింద పెట్టి మాత్రమే వాష్ చేసుకోండి.